స్థానిక రాజమండ్రి 47వ వార్డులో యాంకర్ చోటు ఆద్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ జగ్గంపూడి రాజనగరం శాసన సభ్యులు విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసి తదుపరి వార్డులో ఉన్న వృద్ధులకు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తర్వాత విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డుకు సంబంధించిన యువత భారీ ఎత్తులో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జక్కంపూడి రాజా మాట్లాడుతూ స్వాతంత్రం సంపాదించడానికి ఎంతో మంది త్యాగాలు చేశారని వారిని ఎప్పుడూ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలని తెలియజేశారు. అలాగే యాంకర్ చోటు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండడమే కాకుండా సమాజంలో తన వంతు బాధ్యత ఎప్పుడూ నిర్వర్తిస్తూ ఉంటాడని రాజమండ్రి రోజ్ మిల్క్ ఎంత ఫేమస్ యాంకర్ చోటు కూడా అంతే ఫేమస్ అని చోటుని కొనియాడారు. యాంకర్ చోటు మాట్లాడుతూ 47వ వార్డులో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపి ప్రజలందరికీ కూడా సామాజిక స్పృహ కలిగించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే నేను ఎప్పుడూ ఏ కార్యక్రమానికి పిలిచినా జక్కంపూడి కుటుంబం, అలాగే నేను చేసే ప్రతి కార్యక్రమంలో జక్కంపూడి కుటుంబాన్ని, ముఖ్యంగా జక్కంపూడి రాజా గారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని చేయడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలియజేశారు. ఏ రకంగా ముందుకెళ్తున్నా చూడండి, మన చోటు లాంటి కొంతమంది యువకులను చూస్తేనే అర్థమవుతుంది. నేను చాలా సందర్భాల్లో గమనించే కోవిడ్ సమయంలో కూడా తనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అనేక సవాళ్లు ఉన్నప్పటికీ కూడా అవేవి లెక్క చేయకుండా 10 మందికి ఉపయోగపడాలి, మనకున్న దాంట్లోనే నలుగురికి పంచాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి యువకుడు మరి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాడంటే నిజంగానే తన ఏదో రాజకీయంగా ఏదో అయిపోవాలి, కార్పొరేటర్ అవ్వాలి, లేకపోతే ఏదో ఎమ్మెల్యే అయిపోవాలి, లేకపోతే ఇంకోటి అనేటువంటి ఆలోచన కాదు. ఏ రకంగా మన చుట్టూ ఉండేటటువంటి నలుగురికి ఉపయోగపడగలమైనటువంటి ఒక సేవా దృక్పథంతో నడుస్తా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు తన చల్లగా చూస్తాడు. డెఫినెట్ గా ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా మీకు జక్కంపూడి కుటుంబం తోడుగా సెలవు తీసుకుంటారా. థ్యాంక్ యూ. నేను పుట్టి పెరిగి నేను చూసినటువంటి ఆ మనుషులకి ఏదైనా ఒక పని చేయించే విధంగా
నన్ను మీరు ఒక మారేదిగా ఉపయోగిస్తారని మనస్ఫూర్తిగా అందరి ముందునే తెలియజేస్తారా? మీకు కావాలి ఉందా లేదా చెప్పండి. బాధ్యత తమరు తీసుకోవాల్సిందిగా మేమంటూ ఒకరిని విశ్వసించాం అని అంటే ఖచ్చితంగా వారి కోసం ప్రాణాలే ఇవ్వడానికి టీవీ రోజు చెప్పండి రెడీగా ఉంటారు. జగన్ కూడా రాజని ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఏరియా నుంచి ఏదైనా ఏ రకంగా మన చుట్టూ ఉండేటువంటి నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ఒక సేవా దృక్పథంతో నడుస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు తన చల్లగా చూస్తాడు. డెఫినెట్ గా ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా మీకు చెప్పం కుటుంబం ఏ రకంగా మన చుట్టూ ఉండేటువంటి నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ఒక సేవా దృక్పథంతో నడుస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు తన చల్లగా చూస్తాడు. డెఫినెట్ గా ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా మీకు చెప్పం కుటుంబం చోటు అభిమానం ముస్లింల బిర్యానీ అంతా రాజమండ్రి రోజు మేరకు అంతా అయిపోయింది. నిజంగా ఒక్కొక్కసారి తను చూపించేటటువంటి అభిమానానికి తిరిగి మనం ఏమి ఇవ్వగలుగుతున్నటువంటి సందేహంలో పడేటటువంటి పరిస్థితి